ప్రతి మనిషి గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంటే ఒక డాక్టర్ గారి గుండె మాత్రం జగనన్నా జగనన్నా అని కొట్టుకుంటుంది మరి ఇంతటి వేరాభిమానానికి పర్యాయ పదం గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రూపంలో ఉంది ఊపిరి నీ నీవెంటే ఉంటా జగనన్నా అన్న ఒక చెల్లికి ఇప్పుడు ఆ అన్న ద్రోహం క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డావంటూ నిందలు వేసి పార్టీ నుంచి వెలివేశాడు ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి ఆమె ఎవరో ఆమె మరెవరో కాదు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ఈమె గురించే తీవ్రమైన చర్చలు నడుస్తున్నాయి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే దానికి కారణం తమ పార్టీలోని నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారంటూ ఆ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించింది వైసీపీ వారిలో ఒకరు ఈ ఉండవల్లి శ్రీదేవి ఆమెను పార్టీ నుంచి బహిష్కరించడానికి క్రాస్ ఓటింగ్ చేయటం ఒక్కటే కారణం కాదని గతంలో పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు కూడా కారణమని ప్రచారం జరుగుతోంది వైద్యురాలిగా సేవలందిస్తున్న ఉండవల్లి శ్రీదేవి రాజకీయాల్లోకొచ్చిన ఆరు నెలలకే ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందటం అప్పట్లో చర్చనీయాంశమైంది మరి ఇంతటి విజయాలు సాధించి ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పర్సనల్ లైఫ్ గురించి రాజకీయ ప్రస్థానం గురించి గతంలో ఆమెకు పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఉండవల్లి శ్రీదేవి ఫిబ్రవరి నాలుగు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గుంటూరు జిల్లాలోని తాడికొండలో జన్మించారు తండ్రి పేరు ఉండవల్లి సుబ్బారావు కాగా తల్లి పేరు నందిగామ వరలక్ష్మి ఈమె ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఇక వండవల్లి సుబ్బారావు కూడా ఒక రాజకీయ నాయకుడే ఈయన అప్పట్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎన్నో సేవలందించారు అలా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఇండిపెండెంట్ గా ఆవుదోడ గుర్తుతో పోటీ చేసి ఓడిపోగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన టి అమృతరావు ఘన విజయం సాధించారు అయితే ఆయన ఓడిపోవటానికి కారణం అదే ఆవుదోడ గుర్తు కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి సుబ్బారావుకి కూడా కేటాయించడంతో అక్కడ గుర్తులు కన్ఫ్యూజ్ అయ్యి కొంతవరకు ఓట్లు చీలిపోయి సుబ్బారావు ఓడిపోవటం జరిగింది అప్పట్లో ఆవుదోడ గుర్తుతో వైఎస్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పులివెందుల నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు ఇక అప్పట్లో వరుసగా ఇందిరాగాంధీ ప్రభంజనం మూలంగా ఉండవల్లి సుబ్బారావు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరం కావలసి వచ్చింది ఇక ఈయనకు నలుగురు సంతానం కాగా ఉండవల్లి శ్రీదేవి మూడవ సంతానం ఉండవల్లి శ్రీదేవి పెద్దన్నయ్య డాక్టర్ కాగా రెండవ అన్నయ్య ఇంజనీర్ ఇక చివరి వారు ప్రభుత్వ ఉద్యోగి ఇక ఉండవల్లి శ్రీదేవి విద్యాభ్యాసం విషయానికి వస్తే తాడికొండలో ప్రభుత్వ పాఠశాలలో తన ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు శ్రీదేవి తండ్రి సుబ్బారావు శ్రీదేవిని డాక్టర్ చెయ్యాలని అనుకోవడంతో తాడికొండలోని స్టార్ గర్ల్స్ హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేశారు ఇక ఇంటర్మీడియట్ సెయింట్ జోసెఫ్ కాలేజ్లో పూర్తి చేసుకుని మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంకు సంపాదించి బెంగళూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో సీటు సంపాదించి ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీదేవి డిప్లొమా ఇన్ గైనకాలజీని షాదాన్ మెడికల్ కాలేజ్లో పూర్తి చేశారు ఇక ఎండి విద్య కోసం అమెరికా వెళ్లి ఓహియో క్లీవ్లాండ్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసి టెస్ట్యూబ్ బేబీ చికిత్సలో నైపుణ్యం సంపాదించారు ఇక అదే యూనివర్సిటీలో మైక్రో సర్జికల్ అండ్ ఆండ్రాలజిస్ట్ అయిన డాక్టర్ కమ్మెల శ్రీధర్ పరిచయం అయ్యారు ఇక అక్కడ చదువును పూర్తి చేసుకున్న తర్వాత ఇద్దరూ కలిసి హైదరాబాద్లో ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ టెస్ట్యూబ్ బేబీ వంటి చికిత్సల్లో మంచి పేరు సంపాదించారు దాదాపు రెండు వేల సెమినార్లలో పాల్గొని ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు సంపాదించారు ఉండవల్లి శ్రీదేవి రూపాయి డాక్టర్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని గుంటూరులో ఉచిత క్లినిక్ స్టార్ట్ చేసి ఉచితంగా సర్జరీలు చేశారు ఉండవల్లి శ్రీదేవి ఆమె సేవాభావాన్ని దగ్గరుండి చూసిన తండ్రి ఉండవల్లి సుబ్బారావు ఆమెను రాజకీయాల్లోకి రావాలని సలహా ఇవ్వడంతో రెండు వేల పదిహేడులో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు శ్రీదేవి ఇక అప్పట్లో అమరావతిలో భూ సమీకరణలో అనేక ఆరోపణలు టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో దాంతోపాటుగా తండ్రి సుబ్బారావుకు రాజశేఖర రెడ్డిపై అభిమానం కారణంగా వైసీపీ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు ఉండవల్లి శ్రీదేవి ఇక అనుకున్నదే తడువుగా హైదరాబాద్లోని లోటస్ పాండ్లో జగన్ ని కలిసి వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు ఇక ఆ తర్వాత తన సొంత నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు తాడికొండ నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ కోసం చాలా మంది పోటీ పడిన ఆమెలోని సేవాభావాన్ని గుర్తించిన జగన్ పార్టీ టికెట్ శ్రీదేవికే కట్టబెట్టారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాలుగు వేల మూడు వందల ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందుకుని వైసీపీ జెండాను తాడికొండ నియోజకవర్గంలో ఎగిరేలా చేశారు శ్రీదేవి ఇక అంతేకాకుండా అప్పటి వరకు ఆ నియోజకవర్గంలో గెలిచిన వారందరూ నాన్ లోకల్ వాళ్ళు కాగా శ్రీదేవి మాత్రమే లోకల్ పర్సన్ కావటం ఇక్కడ విశేషం ఇక ఎన్నికల్లో గెలిచిన కొన్ని రోజులకే నియోజకవర్గంలోని కొందరు నాయకులు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని తనపై నిందలు వేస్తూ వాగ్వాదానికి దిగి పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు ఇక కొన్నాళ్ల తర్వాత అదే నియోజకవర్గం నుంచి గెలిచిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ ని వైసీపీ సమన్వయకర్తగా నియమించింది దాంతో పార్టీలో రెండు పవర్ సెంటర్స్ తయారయ్యాయని టాక్ వచ్చింది దాంతో నామినేటెడ్ పదవుల విషయంలో స్థానిక సంస్థల పదవుల విషయంలో విభేదాలు తలెత్తాయి ఆ తర్వాత డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ ని గుంటూరుకి బదిలీ చేసి తాడికొండ నియోజకవర్గానికి కత్తెర సురేష్ కుమార్ ని అదనపు సమన్వయకర్తగా నియమించడంతో పార్టీలోని గ్రూపుల విషయంలో పరిస్థితి మరింత దిగజారింది ఇక ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలతో ఉండవల్లి శ్రీదేవితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఉండవల్లి శ్రీదేవి మీడియా ముందుకొచ్చారు ఉద్దేశపూర్వకంగానే తనపై కుట్ర ఆరోపణలు చేస్తున్నట్లుగా వెల్లడించారు అంతేకాకుండా తాను ఎన్నో సేవలు చేస్తున్న పార్టీ సస్పెండ్ చేసిందంటూ పలు వ్యాఖ్యలు చేశారు ఇక ఉండవల్లి శ్రీదేవి వైవాహిక జీవితం విషయానికి వస్తే ఉండవల్లి శ్రీదేవి కమ్మెల శ్రీధర్ని అమెరికాలో ఎండి చదువుతున్న టైంలో ప్రేమించి ఇండియాకు తిరిగొచ్చాక అతి తక్కువ మంది సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది వీరిది కులాంతర వివాహం మాత్రమే కాదు మతాంతర వివాహం కూడా ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె పేరు కమ్మెల విజయ వెంకట భవ్య కాగా చిన్న కుమార్తె పేరు కమ్మెల హారిక ఇక భవ్య ఎంబీబీఎస్ చదువుతూ ఉండగా హారిక ఇంటర్మీడియట్ చదువుతోంది ఇక భవ్యను తన డాక్టర్ చదువు పూర్తయ్యాక జగన్ గారికి సలహాదారుగా నియమిస్తానని ఉండవల్లి శ్రీదేవి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇక ఉండవల్లి శ్రీదేవిపై ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ పది పదిహేను కోట్లకు అమ్ముడుపోయే కుటుంబంలో నేను జన్మించలేదు నా దగ్గర వందల కోట్లున్నాయి అంత చీప్ క్యారెక్టర్ కాదు నాది అంటూ ఆరోపణలు చేస్తున్న వారిపై ఫైర్ అయ్యారు నేను వైసీపీకే ఓటు వేశానని కనీస వివరణ ఇచ్చే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వైసీపీ సస్పెండ్ చేసిందని వ్యాఖ్యలు చేశారు తండ్రిలాగే జగన్ కూడా మంచి కొడుకుని భావించాను కాని ఇంత మోసగాడని అనుకోలేదని జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు ఉండవల్లి శ్రీదేవి ఇక ఉండవల్లి శ్రీదేవిపై బోరుగడ్డ అనిల్ కూడా ఆరోపణలు చేశారు ఆ ఆరోపణల్ని శ్రీదేవి ఖండిస్తూ నాకు అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదు డాక్టర్గా మంచి సర్వీస్ చేస్తే సంపాదించుకోగలను అని అనిల్ కౌంటర్ ఇచ్చారు కానీ ఈ పరిణామాల వల్ల ఇప్పుడు సోషల్ మీడియా నుంచి కూడా ఉండవల్లి శ్రీదేవుపై నెటిజన్లందరూ కామెంట్లు సంధిస్తున్నారు మరి ఉండవల్లి శ్రీదేవు గురించి ఆమెపై వస్తున్న ఈ ఆరోపణల గురించి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి